అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ నేను డైరెక్టర్ అవ్వడానికి సాయి గారు, రాజమౌళి గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. అలాగే నా రెండో సినిమా జువ్వ, ఇది రావడానికి నాకు మెయిన్ కారణం మహేంద్ర గారండి, ఆయన కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. తర్వాత ఈరోజు ఆడియో ఫంక్షన్ గెస్ట్గా వచ్చిన వినాయక్ గారికి సార్ చాలా థ్యాంక్స్ సార్. అలాగే ఆలీ గారికి, సప్తగిరి గారికి, అడివిశేషు గారికి, భోగోల్ ప్రసాద్ గారికి అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. ఇకపోతే ఈ సినిమా సార్, ఇది నాకు సెకండ్ లైఫ్ లాంటిదండి. దీనికోసం అందరూ నాకు బాగా లైఫ్ రావాలనే అందరూ చాలా కష్టపడ్డారు. యాక్చువల్గా చెప్తే నా ఫ్రెండ్ రత్నం గారండి ఫస్ట్, ఎందుకంటే మాకు 20 సంవత్సరాల నుంచి బాగా పరిచయం. వాడు అంటే యాక్చువల్గా ఎలా చెప్పాలంటే పెద్ద ఇది యాక్చువల్గా ఇండస్ట్రీలో పెద్ద రైటర్ అండి. అతను తీసుకున్న రెమ్యునరేషన్ కూడా మర్చిపోయి నా కోసం చాలా హెల్ప్ చేశాడు. అలాగే ఇంకపోతే చట్టి గారు, తమ్మిరాజు గారు అలాగే దీనికి బాగా హెల్ప్ చేశారు. అలాగే ఇకపోతే సునీల్ గారు, సీజీ సునీల్ గారండి, చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే ఆయన నాకు చాలా ఈ సీజీ విషయంలో చాలా హెల్ప్ చేశారు. అలాగే ఇంకా ఫోటోగ్రఫీ సురేష్ అండి, ఇతను చాలా క్లోజ్ అండి, సెందిల్ గారి దగ్గర చేసేటప్పుడు నాకు బాగా పరిచయం. ఇతను కూడా నాకు అంటే మా ఇద్దరికి బాగా ట్యూన్ అయ్యి బాగా జరిగింది. అలాగే ఇంకా రాము గారు అండి, ఆ డైరెక్టర్. యాక్చువల్గా ఫస్ట్ ఈ రాము గారు కదండి, వేరే వాళ్ళు, ఈయన మధ్యలో వచ్చారన్నమాట. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి ఈ రాము గారిని, ఎందుకంటే ప్రతి సీన్కి ఇలా బ్యాక్గ్రౌండ్ ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అని ప్రతి సీను విషయంలో నాకు బాగా హెల్ప్ చేశాడు. అలాగే డ్యాన్స్ మాస్టర్స్ కూడా, జానీ కానీ గణేష్ కానీ, నాకు జానీతో ఇంత ముందు చేశారండి. గణేష్ మాస్టర్ గారితో ఫస్ట్ టైము నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి, బాగా ట్యూన్ అయ్యి మనకేం కావాలో. థ్యాంక్ యూ మాస్టర్ గారు, నా సినిమాలో 3 సాంగ్లు చేశారండి గణేష్ గారు, అసలు చాలా చాలా థ్యాంక్ యూ సార్, చాలా బాగా చేసి ఇచ్చారు మీరు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇకపోతే కీరవాణి గారండి, ఈయన నాకు అదే నాకు ఆడియో వర్షన్లో దిక్కు చూడ రామయ్య కూడా చేశాను, నాకు ఈయన దేవుడితో సమానం సార్. ఎందుకంటే ఎవరో చేయరండి, నా పర్సనాలిటీ చూసి కానీ నేనుండే బ్యాక్గ్రౌండ్ బట్టి నాకు సినిమా ఎవరో చేయరు. బట్ నాకు నన్ను మోసుకొస్తున్నారండి సార్, నాకు ఎలా చెప్పాలో తెలియడం లేదు కీరవాణి గారి గురించి. సార్ నేను జీవితంలో మా ఇంట్లో మీ ఫోటో పెట్టుకొని పూజించుకోవాలి సార్, ఎందుకంటే నన్ను ఇలా తీసుకొచ్చి ఇంత ధైర్యాన్ని ఇచ్చి నేనున్నాను కోటి అని నిజంగా సార్ నాకు తెలియడం లేదు మిమ్మల్ని ఎలా చెప్పాలో. చాలా థ్యాంక్ యూ సార్, నాకు అసలు చాలా థ్యాంక్ యూ సార్. అలాగే ఈ ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్ భరత్ గారండి, నిజంగా చాలా గ్రేట్ అండి. ఎందుకంటే అన్ని డిస్కషన్ చేసి ఏం కావాలో, యాక్చువల్గా మేము బడ్జెట్ తక్కువ అనుకున్నామండి, దానికి డబుల్ అయిందండి. డబుల్ అయినా సార్ ఇలా వసతి క్వాలిటీ ఇలా చేయొచ్చు అని చెప్తే ఆయన ఓకే అని చెప్పి, బడ్జెట్ ఎక్కువైనా పర్వాలేదు ఎందుకంటే తన తమ్ముడికి లైఫ్ అవ్వాలా అని చెప్పి ప్రతిదీ ఇన్వాల్వ్ అయ్యి బాగా మాతో కూర్చొని అన్నీ చేసేవాడండి. సో భరత్ గారు చాలా థ్యాంక్స్ సార్, బడ్జెట్ ఎక్కువైనా మీకు సక్సెస్ వస్తే నాకు బాగుంటుంది సార్. అలాగే సార్ నాకు చిన్నప్పటి నుంచి ఆలీ గారు, సత్తుగిరి గారు కూడా ఈ మధ్య బాగా పరిచయండి, కానీ నా ఫస్ట్ సినిమాలో చేయలేకపోయారు, ఈ సినిమాలో చేశారు. నాకు ఆలీ గారు ఇంకా పర్వాలేదు, నా ప్రతి సినిమాలో ఆలీ గారు తప్పనిసరిగా ఉంటారండి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు ఆలీ గారు నేను చిన్నప్పటి నుంచి బాగా తెలుసండి. సో అలాగే ప్రభాకర్ గారు, ఇలాగా వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా కొత్తగా మా రంజిత్కి, కొత్త హీరో రంజిత్, రంజిత్కి, పాలక్, విలన్ అర్జున్కి, మా అందరికీ ఒక లైఫ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇంకా రిలీజ్ అయ్యి మంచి టాక్ వస్తే హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ త్రికోటి గారు.